ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి కూడా ముఖ్యమైన హై అలర్ట్ అయితే ప్రకటిస్తున్నారు. సో దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అలాగే మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. వీడియోను లైక్ చేయడం కూడా మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మరింత మందికి అయితే చేరుతుంది. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూడా ప్రజలకైతే కనుక హై అలర్ట్ అయితే ప్రకటిస్తున్నారు. ఎందుకు ఏమిటి అని చూసుకున్నట్టయితే, ప్రజలకు హై అలర్ట్, ఈ నెంబర్స్ నుంచి కాల్స్ వస్తే లిఫ్ట్ చేయవద్దు. ప్రజలకు అలర్ట్, మాయగాళ్లు కొత్త స్కెచ్తో రంగంలోకి దిగారు, వాట్సాప్ను అస్త్రంగా మలుచుకున్నారు. గత 10 రోజులుగా ఇంటర్నేషనల్ నెంబర్ నుంచి చాలామందికి మెసేజ్లు కాల్స్ వస్తున్నాయి. లోన్స్, జాబ్ అవకాశాలని లాటరీ టాస్కుల పేరుతో ట్రాప్ చేస్తున్నారు. ఇథియోపియా అలాగే మలేషియా, వియత్నాం వంటి దేశాల ISD కోడ్స్తో రకరకాల కాల్స్ అయితే వస్తున్నట్లు సైబర్ నిపుణులు అయితే చెప్తున్నారు. అయితే కంత్రిగాళ్ల చేతికి తమ నెంబర్లు ఎలా చిక్కాయని వాట్సాప్ యూజర్లు నెత్తిబాదుకుంటున్నారు. రిపీటెడ్ కాల్స్ వస్తున్నాయని విసుకుపోతున్నారు. ఇంటర్నేషనల్ నెంబర్ నుంచి అమ్మాయిల పేరుతో కూడా మెసేజ్లు, వీడియో కాల్స్ వస్తున్నాయంటూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఇది ఒక పెద్ద స్కామ్ అని, విదేశీ కోడ్లతో ఫోన్లు వస్తే రెస్పాండ్ కావద్దని పోలీసులు అయితే సూచిస్తున్నారు. ఒకసారి ఆ నెంబర్లు కూడా నేను మీకు అయితే వీడియో ఎండింగ్లో చూపిస్తాను. ఇక వాట్సప్ వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ నెట్వర్క్ ద్వారా ఈ వర్క్ అవుతుంది. ప్రపంచంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా కేవలం డేటా ద్వారా కాల్స్ చేయవచ్చు, మెసేజ్లు పెట్టవచ్చు. అందుకే కేటుగాళ్ళు ఇంటర్నేషనల్ నెంబర్ల ద్వారా మోసాలకు తెగబడుతున్నారు. విదేశీ కోడ్లతో ఫోన్ వచ్చినా మాత్రమే అది ఇంటర్నేషనల్ కాల్ అనడానికి లేదు. ఇటీవల పలు ఏజెన్సీలు వాట్సాప్ కాల్ మెసేజ్ల కోసం మన సిటీలో ఇంటర్నేషనల్ నెంబర్స్ని విక్రయిస్తున్నాయి. అందుకే తెలియని నెంబర్ నుంచి కాల్స్ లేదా మెసేజ్లు వచ్చినప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశంలో రోజుకు 100,000లో ఈ కాల్స్ వస్తున్నాయి. తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబాద్లో ఇలాంటి కాల్స్ను వేలాదిగా గమనించారు సైబర్ పోలీసులు. వస్తున్న కాల్స్లో అధికంగా ఆడియో కాల్స్ ఉంటున్నాయి, చాలా వరకు మిస్డ్ కాల్స్ ఉంటున్నాయి. ఈ కొన్ని అయితే అమ్మాయిల ఫోటోలతో వీడియో కాల్స్ ఉంటున్నాయి. వీటిలో ఏ కాల్ లిఫ్ట్ చేసినా అంతిమంగా నష్టపోవడం అనేది ఖాయం. మాటల్లో పెడతారో ముంచేస్తారో తెలియదు. అకౌంట్ లూటీకి దారి తీసే పరిణామాలు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. వీడియో కాల్స్ కారణంగా బ్లాక్మెయిల్ వరకు వ్యవహారం వెళ్ళవచ్చు. సో ఎట్టి పరిస్థితుల్లో విదేశీ స్పామ్ కాల్స్ లిఫ్ట్ చేయొద్దుగాక చేయొద్దని చెప్తున్నారు. కాగా స్పామ్ కాల్స్ నరికట్టేందుకు త్వరలో వాట్సాప్లో సైతం ట్రూ కాలర్ సేవలను తీసుకురానున్నట్లు ట్రూ కాలర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అలన్ మెమోది అయితే వెల్లడించారు. ఒకసారి ఆ వీడియో కాల్స్ సంబంధించి ఎట్లా వస్తుంది, ఏ నెంబర్ నుంచి అనేది అయితే చూద్దాము. వీడియో ఇంకెవరైనా లైక్ చెప్పితే ఒక లైక్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, స్టార్టింగ్లో 6-2 లేదా 8-2 నుంచి స్టార్ట్ అవడం, ఇలా నెంబర్లు, ఈ టైప్ ఆఫ్ నెంబర్లు మన ఇండియన్ నెంబర్స్ అయితే ఇట్లా రావు. సో ఇక్కడ చూస్తున్నారు 8382 8382 ఇట్లా ఈ నెంబర్ స్టార్టింగ్ ఇలా వచ్చినట్లయితే ఇవన్నీ కూడా ఖచ్చితంగా స్పామ్ కాల్స్. అలాగే 9778808080 ఇలా ఎంతెంత నెంబర్లు వస్తుంటే ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ స్పామ్ కాల్స్. దయచేసి ఇటువంటి కాల్స్ వచ్చినట్లయితే ఈ నెంబర్ నుంచి వాట్సాప్ కాల్ కానీ మామూలు కాల్ కానీ ఏది వచ్చినా కూడా కాల్ అయితే లిఫ్ట్ చేయవద్దని అయితే చెప్తూ ఉన్నారు. వీడియోని తప్పకుండా లైక్ చేసి మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయడం మర్చిపోకండి.